స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన డీజే దువ్వాడ జగన్నాథం ఆడియో లాంచ్ ఫంక్షన్ హైదరాబాద్ లో అభిమానుల మధ్య చాలా అట్టహాసంగా జరిగింది. సుమ విరుపులు, అభిమానుల కేరింతలు, అతిథుల చమక్కులతో డీజే ఆడియో లాంచ్ ఫంక్షన్ అందరినీ బాగా ఆకట్టుకుంది. ఈ చిత్ర దర్శకుడు హరీష్ శంకర్ స్టేజ్ పై మాట్లాడిన మాటలు తెలుగు ప్రేక్షకుల గుండెలను తాకుతాయనే చెప్పాలి. ముఖ్యంగా తెలుగుని కాపాడుకోవాల్సిన బాధ్యతపై తాను చెప్పిన మాటలు విన్న ప్రతి తెలుగువాడు హ్యాట్స్ ఆఫ్ అనాల్సిందే. అల్లు అర్జున్ సినిమా కావడంతో ఇంతకు ముందు జరిగిన కొన్ని సంఘటనలను దృష్టిలో ఉంచుకొని ఆడియో ఫంక్షన్ లో ఎవరైనా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతారా లేదా అనే ఊహాగానాలకు తెరదించుతూ హరీష్ శంకర్ మాట్లాడిన సుదీర్ఘ ప్రసంగం, అందులో ఆయన మాట్లాడిన మాటలు మెగా అభిమానులను ఒక ఊపు పేశాయనే చెప్పాలి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు తాను ఎంత వీరాభిమానినో అని చెప్పేటప్పుడు హరీష్ శంకర్ లోని సిన్సియారిటీతో పాటు ఒకసారి ఎవరైనా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయితే కట్టె కాలే వరకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గానే ఉంటాడు అని చెప్పిన మాటలు విన్న అభిమానుల ఆనందం ఆకాశాన్ని తాకింది. గబ్బర్ సింగ్ సినిమా సక్సెస్ అయినప్పుడు ఒక ఇంటర్వ్యూ చేద్దాం సార్ అని పవన్ కళ్యాణ్ అడిగితే సక్సెస్ కనపడుతోంది కదా, మనం ఎందుకు కనపడాలి అని చెప్పారంట. డీజే ట్రైలర్ లో మనం చేసే మంచి కనపడాలి కానీ మనిషి కనపడనవసరం లేదు అనే డైలాగ్ పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో రాసుకున్నానని చెప్పారు. ఇలా ఆద్యంతం హరీష్ శంకర్ తన మాటలతో వీక్షకులను మంత్రముగ్ధులను చేస్తూ దువ్వాడ జగన్నాథం సినిమాపై అంచనాలను పెంచేసి సినిమాని ఖచ్చితంగా చూడాలి అని చెబుతూ చూసిన ప్రతి ఒక్కరూ కాలర్ ఎగరేసేలా సినిమా ఉంటుందని తాను భరోసా ఇస్తున్నట్లు చెప్పాడు. అలా తన ప్రసంగాన్ని ముగించాడు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో మీ ముందుకు వస్తాను.